నమస్కారం గారు నమస్కారం అండి గారు మీలో బాగా మహానాడు జోష్ కనిపిస్తున్నట్లు సార్ తప్పకుండా మహానాడు దిగ్విజయంగా జరిగింది అందరిలో కూడా నాయకులు కార్యకర్తలు అందరిలో కూడా ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది ఈ దఫా మహానాడు జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు కరెక్ట్గా సూటిగా చెప్పండి లే దాంట్లో నిజాలు చెప్పకపోయినా దాచిపెట్టి చెప్పాల్సినంత అవసరం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఎన్నికల తర్వాత ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటుంది ప్రజల్లో కూడా తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఎలక్షన్ సంబంధించి మీరు అప్పుడే సమాయక్తం అవుతున్నట్లుగా భావించవచ్చా అంటే రాబోయే తప్పకుండా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో కడప నెల్లూరు జిల్లాలు ఇవన్నీ కూడా వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి బలవంగా ఉన్నటువంటి జిల్లాలు సామాజిక పరంగా కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నింటి ఈక్వేషన్స్ బలమైనటువంటి జిల్లాలు తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకునేదానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం తప్పకుండా మంచి ఫలితాలు సాధించేదానికి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయని కూడా ఆశిస్తాం జిల్లా పార్టీ వైఫల్యం కనిపించడం అంటారా తప్పకుండా నెల్లూరు జిల్లాలో అంటే రాష్ట్రం అంతా అన్ని చాలా జిల్లాల్లో అన్ని స్థానాలు కోల్పోయినప్పటికీ నెల్లూరు జిల్లాలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం అనుకున్నటువంటి స్థానాలు కూడా రాజకీయంగా కొన్ని జరిగినటువంటి మార్పులు చేర్పులు ఇక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఘోర వైపుకి ఓటమికి దారితీసినాయి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారా మెజారిటీ స్థానాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెజారిటీ స్థానాలు అయితే తప్పకుండా సాధిస్తాం జిల్లాలో పార్టీ పరంగా చూస్తే చాలా మార్పులు చేర్పులు జరుగుతాయనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది అంటే ఎలాంటి మార్పులు అనుకోవచ్చు మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇంకా వాటి మీద అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత మాకైతే లేదు నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా కొన్ని మార్పులు చేయాలనేటువంటిది జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నాం కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయం లేదు నాయకత్వం లోపు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది దాన్ని ఎలా అధిగమిస్తారని నేను అడిగేది సూటిగా తప్పకుండా నియోజకవర్గం వారీగా ఇప్పటికే మొదలుపెట్టాం అక్కడున్నటువంటి నేతల మధ్యలో ఏదైనా విభేదాలున్నా స్థానికంగా అక్కడున్నటువంటి సమస్యలపై కానీ ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో పోతున్నాం ఖచ్చితంగా మేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అందరం సమిష్టిగా పనిచేయలేకపోయినటువంటి మాట వాస్తవం ఈనాడు తిరిగి అటువంటి పునరావృతం కాకుండా నియోజకవర్గాన్ని వారీగా ఒక ప్రణాళిక చేసుకుంటున్నాం సీనియర్లు అందరం కూడా కలిసి ఆ యొక్క నియోజకవర్గాలకు వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే పార్టీ పరంగా ప్రజా సమస్యలపై రెండింటి మీద ఒక అవగాహనతో ముందుకు వెళ్ళబోతున్నాం ఇప్పటికే మొదలుపెట్టాం తప్పకుండా ఈ ఫలితాలు కనిపిస్తాయి కూడా ఇప్పుడు మీరు అన్నారు యూత్ కనేసి ఇటీవల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసినా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ చూసినా వారే కనిపిస్తున్నారు అభ్యర్థులుగా మరి ఎక్కడ మార్పు వచ్చిందంటారు ఈసారి నమ్మే అవకాశం ఉందంటారా యువతి ఎలా ఇప్పుడు రెండు వేల నాలుగు మన మన పరిధిలో తీసుకుంటే ఒక పది క్రితం తీసుకుంటే రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ వారే అభ్యర్థులు వేరే వాళ్ళు లేరు మరి దాన్ని ఎలా అధిగమిస్తారు వాళ్ళు సహకరిస్తారా కొత్త వాళ్ళు తీసుకొని పోయి పెడితే మీరు పాతకాపులు మీకు సహకరించే అవకాశం ఉందంటారా అంటే అది నమ్మే అవకాశం ఉందా యూత్ అనేది నేను అడిగేది పార్టీ నిర్ణయం ఇది పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పకుండా అందరూ ఆమోదించాల్సిందే దాన్ని తప్పకుండా అమలు చేస్తాం భవిష్యత్తులో మీరే చూస్తారు ఇప్పుడు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నెల్లూరు కార్పొరేషన్ విషయం వచ్చినప్పుడు స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు రివ్యూ పెట్టి ఇక్కడ ప్రక్షాళన చేయాలా నెల్లూరు కార్పొరేషన్లో ప్రక్షాళన దిశగా మనం అడుగులేయాలా అనేది ఎంతవరకు వచ్చింది ఆ పరిశాలన చేస్తున్నారు అది పార్టీ అంతర్గతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా నెల్లూరు అంటే మొన్న కార్పొరేషన్ ఎన్నికలు అనేటువంటిదే కాదు ఒక దీర్ఘకాలికంగా ఇక్కడ నాయకత్వ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటన్నిటికి కూడా త్వరలోనే ఒక పరిష్కార మార్గం చూపిస్తారు అంటే మీరు ఏమైనా పర్సనల్గా ఇటు అధినేతకి కానీ లోకేష్కి కానీ కానీ ఒక నివేదిక ఏమైనా సమర్పించారా పరిస్థితులు బాగాలేదనేది ఏమైనా ఇటీవల కాలంలో ఏమన్నా అంటే ఇక్కడ ఈ పార్లమెంట్కి ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో ఎవరినైతే పార్టీ పరిశీలకులుగా నియమించారో వారు ఆ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు మీ వ్యక్తిగత విషయానికి వచ్చినప్పుడు మీ ప్రాంతంలో ఫ్యాక్షనిజం గ్రూప్ రాజకీయాలు మావోయిస్టుల ప్రభావితం అనేది ఎక్కువగా ఉండిందనేది ఒక ప్రచారం ఉండింది ఏంటి అది అసలు మావోయిస్టుల ప్రభావం ఉండింది అత్యధికంగా అనేటువంటి మాట కరెక్ట్ కాదేమో అక్కడున్నటువంటి ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల క్రితం అక్కడున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు కొన్ని సంఘటనలు జరిగినాయి తప్పితే అనాదిగా అక్కడ జరిగినటువంటి వర్గ పోరాటం ఒక రెండు దశాబ్దాల పాటు జరిగినాయి అనే వ్యక్తుల మధ్య అనేక కుటుంబాలు నష్టపోయినాయి రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి ఘర్షణలు లేకపోతే వర్గపోరు చాలామంది నష్టపోయారు ఇప్పుడు అటువంటిది ఏం లేదు ప్రశాంతంగానే ఉన్నాయి మా ప్రాంతాలన్నీ కూడా అంటే మీ చిన్నతనంలో కూడా ఈ వర్గపోరు ఇవన్నీ చూసి మీరు సొంతూరు అంటే అల్లూరుని వదిలి బయట ప్రాంతాలకు వెళ్ళి చాలా చదువు అంతా కూడా సాగిందంటారు అది ఏంటి అది అసలు వాస్తవం అది అప్పుడున్నటువంటి అక్కడ డెబ్బై ఆరు అనుకుంటారు మర్డర్లు జరగడం మా కుటుంబంలో కూడా ఇబ్బందులు రావడం మా మేనత్త గారి దగ్గర గూడూరులో నా విద్యాభ్యాసం అంతా ఎనభై తొమ్మిది వరకు గూడూరులోనే ఉన్నాను నేను డిగ్రీ వరకు గూడూరులోనే విద్యాభ్యాసం అంతా జరిగింది ఆనాటి పరిస్థితులే వాటికి కారణం అక్కడ ఉన్నటువంటి చెప్పే కదా రాజకీయంగా అండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వర్గ పోరు నడిచింది ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ ప్రాంతానికి వచ్చి అల్లర్లు మిస్సింగ్లు పైన కూడా ఆందోళన చేశారంటారు అంత తీవ్రత ఆ రోజుల్లో ఉండిందంటారా అది నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు మా పంచాయతీలో ఒక గ్రామంలో మత్స్యకార గ్రామంలో ఒక వ్యక్తి మిస్ కావడం జరిగింది అంటే మ్యాన్ మిస్సింగ్ కేసు పెట్టారు అది అప్పుడు అది రాజకీయ కోణంలో నా మీద లేదా హత్య చేసి సముద్రంలో పడేసామని ఒక గల్భ చేశారు తప్పితే దాన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో కొంత మా మీద ఆరోపణలు చేయడం జరిగింది తప్పితే తర్వాత పోలీసు ఐడెంటిఫై చేయడం అవన్నీ దాంట్లో తెలుగుదేశం పార్టీకి మాకు వాస్తవం కాదనేటువంటిది కూడా నిదానంగా తెలిసింది కానీ ఈ లోపలే డ్యామేజ్ చేశారు రాజకీయంగా డ్యామేజ్ చేశారు అది ప్రజల్లో ఒక దుష్ప్రచారం నడిచింది వాస్తవాలు నిదానంగా తెలిసిన కానీ అప్పటికే రాష్ట్ర స్థాయిలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం ఆ ఇష్యూని కొంత అడ్వాంటేజ్గా తీసుకున్నారు తర్వాత ఇప్పుడైనా మీరు వైఎస్ రాజశేఖర కలిసినప్పుడు ఈ విషయం చెప్పారా ఎప్పుడైనా డిస్కషన్ లేదు లేదు కానీ యూత్ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో యువజన సంఘాలు అందరం కలిసి రిప్రజెంట్ చేయడం ఎవరు వయసు రాజశేఖర రాజశేఖర రెడ్డి గారిని కానీ గారు గారున్న కిరణ్ కుమార్ రెడ్డి గారున్న ఎవరు ముఖ్యమంత్రి గున్నా సమయంలో యువజన సంఘాల అందరం కూడా కలిసిన సందర్భాలే కానీ ఇటువంటి చిన్న వయసులోనే మీరు రాజకీయాలు లేక వచ్చారు ఎందుకు ఏంటి కారణం అంటే చిన్నతనం నుంచి మీరు రాజకీయాలు రావాలని ఆలోచన ఉందా లేదు ఏంటి దానికి బలమైన కారణం ఏమిటి అంటే మొదటి నుంచి కొంత ఇంట్రెస్ట్ ఉండింది ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యన మా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయంగా అప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా రాజకీయాల వైపు దృష్టి సారించేదానికి కారణమయ్యాయి ఆ సందర్భంలోనే కోవూరు ఉప ఎన్నికలు జరగడం ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారితో ఏర్పడినటువంటి పరిచయం ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఇవన్నీ కూడా సుదీర్ఘకాలం ఆయన వెంట నడిచేదానికి కారణమేనని చెప్పి మీరు యువత అధ్యక్షుడుగా తర్వాత చాలా కీలకమైన పదవులు చేపట్టారు అది ఒక అదృష్టం కోరి చేపట్టిన పదవుల్లో కల్లా మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పదవి ఏదంటే ఏం చెప్తారో యువత అధ్యక్షుడు ఎలా అంటే తెలుగు యువత అనేది రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఓకే అంటే నేను మండల యువత అధ్యక్షుడితో నా రాజకీయ జీవితం పార్టీలో ప్రారంభమైంది రాష్ట్ర యువత అధ్యక్షుడిగా చేశాను ఇప్పటికి కూడా భవిష్యత్తులో కూడా నేను ఎన్ని పదవులు చేపట్టినా కానీ యువత అధ్యక్షు పదవి అనేటువంటిది నా జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోలేనిది ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇక్కడ ఒక బలమైన సామాజిక వర్గం ఉంది బీసీలు ఎప్పుడు ఆ స్థాయికి రాలేదు ఈ వెనక చంద్రబాబు కోత్సవంతో తప్పకుండా పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు నేను రాజకీయాల్లోకి వచ్చేటువంటికి ఏదో ఆయన్ని మాట్లాడారా ఇప్పుడు నాలుగైదు సందర్భాల్లో కలిసాం తొంభై నాలుగు అయితే నేరుగా టికెట్ అడగడానికి పోయాం నవ్వి పెద్ద ఆయన ఇంకా చాలా వయసు ఉంది మీకు తప్పకుండా ప్రోత్సాహిస్తాను అందరితో పాటు పోయి క్యూలో కాళ్ళకు దండం పెట్టి ఇది అంటే ఆయన్ని ఆయన చూడడమే ఒక అదృష్టంగా భావించేవాళ్ళం తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ముప్పై సంవత్సరాలుగా ఆయన అందించినటువంటి ప్రోత్సాహమే తెలుగుదేశం పార్టీలో ఇది వివిధ హోదాల్లో పనిచేయగలిగాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా పార్టీలో అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పించారు మీరు ఇటు చంద్రబాబు అటు లోకేష్తో బాగుంటారు జనరల్గా ఏం పిలుస్తారు మిమ్మల్ని ఏమంటారు మిమ్మల్ని పిలిచేది ఎవరు కూడా బేదా అనే పిలుస్తారు కుటుంబంలో ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ బేద అనే పిలుస్తారు లోకేష్తో మీకు బాగా యాక్సెస్ ఉంటుంది అంటారు అంటే యువత అధ్యక్షుడిగా పనిచేయడం పార్టీలో అన్ని స్థాయిల్లో కూడా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి వచ్చినటువంటి సాన్నిహిత్యం తప్పితే అది ప్రత్యేకమైనటువంటి ఇదేం కాదు ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి అడిగినప్పుడు తొలి పరిచయం ఎలా లోకేష్తో కానీ చంద్రబాబుతో కానీ మీ తొలి పరిచయం ఎలా జరిగింది ఏం జరిగింది అంటే నైంటీ వన్ నైంటీ టూలో అనేక సందర్భాల్లో బాబుగారిని కలిసిన ఆయనతో కోవూరు ఉప ఎన్నికలు సందర్భంగానే ఏది నలబడి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తొలి ఎన్నికల అప్పుడు అంతకుముందు అనేకంగా మంది నాయకులతో కలిసి పెద్ద ఆయన ఎన్టీఆర్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ కలవడం జరిగింది ఉప ఎన్నికల సందర్భంగా ఒక పదహైదు రోజుల పాటు తరచుగా ఆయన కలిసేటువంటి ఇది ఆ ఉప ఎన్నికల్లో పనిచేసేటువంటి అవకాశం అక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది చంద్రబాబుకి ఎన్ని మాటలు వేస్తారు లోకేష్ గారికి ఎన్ని మాటలు వేస్తారు మీరు వాళ్ళు పాలన వ్యవహారము పార్టీ నిర్వహణ ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని చెప్పడం అనేది ఇన్ని మార్కులు ఎవరికి ఎక్కువ వేస్తారు మార్కులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్నటువంటి అనుభవం సుదీర్ఘకాలం పార్టీ ప్రభుత్వాన్ని రెండు నడిపినటువంటి నాయకుడు ఆయన బయట అనుకునే ప్రచారం వేరు స్వతహాగా బాబుగారు కొంత మొహం కొన్ని తప్పులు చేసిన ఒకటికి రెండు సార్లు క్షమాధోరణ ఉంటుంది ఆయనతో మార్చుకుంటాళ్లే మార్చుకుంటాళ్లే లోకేష్ బాబు గారు ఎంత ప్రోత్సహిస్తారో ఏదైనా ఉంటే కొంత నిర్మోహమాటంగా మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అనేటువంటి తప్పితే కష్టపడేటువంటి తత్వం కానీ నిరంతరం పార్టీ ప్రజల గురించి ఆలోచన చేయడం ఇద్దరు ఒకటే అంటే కొంత ఆవేశం వాటిలో మాత్రం నారా నందమూరి రెండూ కలిసినవి కాబట్టి నేను చెప్తూ ఉంటాను కొంత తాతగారు మామలు ఇది ఉండదు స్పష్టంగా అయితే తప్పు జరిగితే మొహాటం లేకుండా ఆయన యొక్క భావాన్ని ఏం దాచుకోకుండా చెప్తారు రాజకీయాల్లో మీ గాడ్ ఫాదర్ ఎవరు అంటే పార్టీలు అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక గాడ్ ఫాదర్ ఏ ఉంటారు సూటిగా ఒకటి అడతాను సార్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పెత్తనం అంతా మీదే అలా ఎందుకు వచ్చింది ఆ పేరు అది అంటే మంత్రులు ఉన్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మొత్తం మీ చేతిలోకి చేరింది పెత్తనం అనేది అప్పట్లో విమర్శలు వచ్చాయి పెత్తనంగా అని ఒక దుష్ప్రచారం చేశారు తప్పితే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నెల్లూరు జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు ఏడు ఎమ్మెల్యేలు ఓడిపోయాం జిల్లా పరిషత్తో ఓడిపోయాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో పదికి ఏడు ఓడిపోయాం రెండు ఎంపీలు ఓడిపోయాం జిల్లా పరిషత్ ఓడిపోయాం మున్సిపాలిటీలు గెలిచాం నెల్లూరులో మేయరు అజీజు బాయ్ పార్టీలో చేరడం ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లో పార్టీ పరంగా కానీ పరిపాలన పరంగా పరిస్థితులు వేరు మెజారిటీ ఇన్ఛార్జీలు ఉండడం వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ జిల్లా పరిషత్తు ఇది ఉండడం అధికారులకి పార్టీకి మధ్యన సమన్వయం చేసేటువంటి దీంట్లో కొంత పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మంత్రిగా నారాయణ గారు ఆయన ఎప్పుడు అమరావతి దీంట్లో బిజీగా ఉండడం కొంత పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇటు నారాయణ గారు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అందరూ ఒక సమన్వయం సాధించేటువంటి దీంట్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను తప్పితే ఇక్కడేదో ఒక పెత్తనం సాగించేటటువంటిది అనేది మాత్రం అవాస్తవం తర్వాత ఆనాడు వీరు అధికారాన్ని చూశారు మూడేళ్ళగా ప్రతిపక్ష నేతగా చూస్తున్నారు మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అంటే మేము రాజకీయాల్లో క్రియాశీలకంగా వచ్చాక రెండు ప్రభుత్వాలు చూసాం తొంభై నాలుగు తొంభై తొమ్మిది తెలుగుదేశం చూసాం మళ్ళీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసాం మళ్ళీ అధికారం చూసాం మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షం చూస్తూ ఉన్నాం కానీ గతానికి భిన్నం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోసయ్య గారు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న ఇక్కడ ఒక రాజకీయ పార్టీల మధ్యన ఒక పోరు సాగుతుండేది ఇప్పుడు వ్యక్తిగతం అయిపోయింది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యన పోరుగా లేదు ఇది ఇది ఏంటంటే ఒక కక్ష సాధింపు ధోరణి వ్యక్తిగతంగా కొందరిని టార్గెట్ చేయడం ఆ జిల్లాల్లో ప్రతి దగ్గర ఒక ప్రాంతం ఒక జిల్లా అనేటువంటిది ఇదేం లేదు రాజకీయాలు భిన్నంగా గతానికి భిన్నంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా సాగుతున్నాయి ప్రతిపక్ష పార్టీలకి ఏం పని అసలు ప్రజల అవసరాలను కానీ ప్రభుత్వంలో జరిగేటువంటి వైఫల్యాలను కానీ ప్రశ్నించకూడదు అనేటువంటి ధోరణి ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తుంది నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లుగా ఇప్పుడు ఉన్న పాలకులు చేపట్టేటువంటి వ్యవహారాలనే మీరు చేస్తారనేది నేను అడిగేది దానికి సూటి ఒక్క దాన్ని చేసేదానికైతే ప్రజలు మమ్మల్ని ఎందుకు కోరుకుంటారు ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తున్న బట్టే తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు ఎవరైతే అదే ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి వేధించారు ఎవరైతే అవినీతి అరాచకాలతో ప్రజలకు తెలుగుదేశం పార్టీకి నష్టం చేశారో వారి మీద చర్యలు ఉంటాయి తప్పితే వాళ్ళు తప్పులు చేశారు మేము దానికి రెండు తప్పులు చేస్తాం మేము దోచుకు తింటాం అనే దానికి ప్రజలు మా వైపు ఎందుకు చూస్తారు కావాలి ఎమ్మెల్యే రామిడి ప్రతాపకుమారితో నిత్యం తగాదాలు వేటవి ఇప్పుడు ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య అంటే తగాదాలు పరిస్థితులను బట్టి ఏర్పడడం కొన్ని తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేసుకున్నా అదే అదే వస్తున్నా కొన్ని కావాలని కలగజేసుకోవడం కొన్ని ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు ఆయన పదే పదే నిత్యం ఏదో అధికార పార్టీ వాళ్ళు అట చేస్తున్నారు ఇట చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారానికి ఆయన నిరంతరం ప్రయత్నం చేసేవాళ్ళు నన్ను శాసనసభ్యుడిగా ఇబ్బంది పెడుతున్నారనో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఇప్పుడు ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు ఆయనే చేస్తుంది మేము అధికారంలో ఉన్నాం మేము చేసాం ఒక టెన్షన్ క్రియేట్ చేసి పార్టీని లైవ్లో ఉంచుకోవాలనే ఆలోచనతో ఆయన చేసిన ప్రయత్నాలు తప్పితే అక్కడైతే ఏమి స్థానికంగా టెన్షన్ లేకపోయినా ఆయన ఎప్పుడూ టెన్షన్ పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు ఈ పార్టీలకు కూడా ఆయన్ని ఆహ్వానించే ప్రయత్నాలు జరిగాయి చాలా వరకు చర్చ నడిచింది కదా ఎందుకు ఆగిపోయింది ఆయన అడగాలి మీరు మీరు కూడా దాంట్లో పాత్రధారులు కదా మేమైతే ఆ రోజు దానికి మేము ఎవరు వ్యతిరేకించలేదు పార్టీ ఒక పాలసీగా చెప్పారు మేము ఎక్కడ కూడా ఎవరు వచ్చినా జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎవరు వచ్చినా చేర్చుకునేటువంటి దాంట్లో అది పార్టీ పాలసీ దాంట్లో వ్యక్తిగతంగా కావల్కో రవిచంద్ర గారికి ఒక పాలసీ ఇంకో దగ్గర ఇంకో పాలసీ ఇది గొడవలే లేవు ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాకేం గొడవలు లేవు పార్టీ పరంగానే పార్టీ పరంగా గొడవలు లేవని చెప్పలేవు అంతే మళ్ళీ ఎన్నికలు మరో సంవత్సరం నుంచి ఒకటిన్నర సంవత్సరంకి వస్తాయో రెండు సంవత్సరాలకు వస్తాయో మళ్ళీ వస్తాయి రాజకీయంగా అక్కడ తప్పకుండా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిందే ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎమ్మెల్సీలకి ఎన్ని ఎన్నికలు అంటే అభ్యర్థులు ఖరారు చేస్తున్నారు మీరు స్వయంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఒక రహస్యం చెప్పారు ఆ రహస్యం తర్వాత రేవంత్ రెడ్డి కానీ ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి కానీ అరే చిన్నోడైనా బల చెప్పావురా నువ్వు అని చెప్పని మిమ్మల్ని బాగా ప్రశంసించారు ఏంటి ఆ రహస్యం ఏంటి అసలు ఏది పదకొండు అప్పుడు పదిహేను అప్పుడు మీరు రెండు వేల పదిహేను పదిహేను ఓకే ఓకే అంటే అప్పుడు జిల్లాలో ఎక్కువ స్థానాలు కోల్పోయాం కొందరు చంద్రమోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని కొందరు నాకు ఇవ్వాలని కొందరు ఇద్దరికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ జరిగేటువంటి అప్పుడు మీరు ఏదైనా ఇబ్బంది పడే పని అయితే మీరు మీరు ఎట్ట పార్టీకి మంచిది అనుకుంటే నిర్ణయం తీసుకోండి సార్ నా విషయంలో మీరేమి మీరే నిర్ణయం తీసుకున్నా నేను సంతోషంగా ఇది అంటే నాకు చెప్పున్నారు ముందు ఎన్నికల సందర్భంలో నాకు పోటీ చేసే అవకాశం రాకుండా పోవడం నాకు దాన్ని ఆ కమిట్మెంటు ఎమ్మెల్సీ ఇవ్వాలనేటువంటిది ఆయనకి కాకపోతే ఇక్కడ రాజకీయ పరిస్థితులు దృష్ట్యా కొంత రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ముందు నాకు ఇస్తానన్నారు సరే సీనియర్ కదా ఎవరికి ముందు ఇవ్వాలనేటువంటిది లేకపోతే రెండు ఒకసారి ఇవ్వాలని ఇటువంటి తర్జన భర్జన పడుతూ ఉండింది నేను నేరుగా పోయి చెప్పాను అక్కడ సార్ దానికి ఇంత ఆలోచన చేసి అవకాశం ఉంటే రెండు లేదు మీరు ఒకటి ఎవరికి ఇస్తానన్నా నాకేం అభ్యంతరం లేదు మీ నేను నిర్ణయం తీసుకున్నా నేను సంతోషంగా స్వీకరిస్తానండి దాన్ని బయట వచ్చి వాళ్ళు అది మీరు మరిచారు ఒక విషయం మీరు జిల్లా ప్రయారిటీని గుర్తించారు అక్కడ మా జిల్లాకి ఎమ్మెల్సీ కావాలా ఎవరికిచ్చినా పర్వాలేదు నాకు ఇచ్చిన సోమిడి గారికి ఇచ్చినా పర్వాలేదు అదే చెప్పండి అది అనడం వల్ల అరే చిన్న వయసులో కూడా ఇంత నాలెడ్జ్గా ఇంత ఆలోచనతో మాట్లాడాడు అని చెప్పి ప్రశంసించారు అనేది నా దగ్గర సమాచారం వాస్తవం అది అంటే ఇద్దరికి ఇవ్వాలా ఇద్దరికి అసలు ఎవరికి లేకుండా చేస్తే జిల్లాకి ప్రాధాన్యత అదే అదే ఎందుకంటే ఇప్పుడు ఆయన నిబంధనలు పెట్టకూడదు కదా ఇప్పుడు ఆయన నాకు చేయాలనేటువంటి ఆలోచన ఉంది ఒక్కోసారి రాజకీయంగా పరిస్థితిలో ఇవ్వలేకపోవచ్చు కూడా అంటే మీ ఇద్దరికి ఎందుకు ఇద్దరికి లేకుండా ప్రాధాన్యత మీకు ఇప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసి కలిసిదానట్టుగా ఉంటుంది పరిస్థితులు ఉన్నాయి ఎందుకని అట్లా ఇప్పుడు జెడ్పీ చైర్మన్గా పోటీ చేసినా ఎమ్మెల్సీగా పోటీ చేసిన లోకల్ బాడీలు చెప్పారు ఇప్పుడు కూడా ఓటమే ఎదురైంది ప్రధాన కారణం ఏమిటి అనకా అంటే రెండు వేల ఒకటిలో జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఇచ్చినప్పుడు జెడ్పీటీసీగా నేను ఎనానమస్ ఎన్నికయ్యా ఇది కొండాపురం కొండాపురం ఇదే అని అప్పుడున్నటువంటి పార్టీలో పరిస్థితులు అనైక్యత వర్గ రాజకీయాలే జిల్లా పరిషత్ కోల్పోయాం రెండు వేల పదకొండు కూడా వైఎస్ఆర్సిపి కొత్తగా పెట్టడం కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయిన అప్పటికి పార్టీలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కరే బయట ఉన్నారు ఎన్నికల తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత మాకు గెలిచే అవకాశాలున్నా కూడా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు గూడూరు డివిజన్లో కొంత స్థానికత అనేటువంటిది ప్రధానంగా కొంత నష్టం చేసింది తెలుగుదేశం పార్టీకి ఒకటి నారాయణ రెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి పోటీ చేయడం ఇటువైపున తెలుగుదేశం పార్టీకి అనుకున్నటువంటి విధంగా కొన్ని ప్రాంతాల్లో రావాల్సినటువంటి ఓట్లు కూడా నష్టం జరగడం ఇటువైపున ప్రతాప్ రెడ్డి నేను ఇద్దరం కూడా ఈ ప్రాంతం కావడం మా ఓట్లు కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీ అనాడు అధికారంలో ఉండడం కొన్ని నియోజకవర్గాల్లో నష్టం జరగడం ఎమ్మెల్సీకి రెండు దఫాలు కూడా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే వర్గపోరు నా ఓటమికి కారణాలైన వర్గపోరే కదా అంటే రెండు వేల పదకొండులో వర్గపోరు పెద్ద లేదు కానీ జడ్పీ చైర్మన్గా మాత్రం పూర్తిగా పార్టీలో ఉన్న అనైక్యతే లేకపోతే అసలు ఎక్కడా అవకాశమే లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచేదానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీలో సుదీర్ఘ అనుభవం మీకుండేది జిల్లా రాజకీయాలకు వచ్చేటప్పటికి టీడీపీలోకి ఆదాల ఆనం నల్లపరెడ్డి కుటుంబాలు ఇవ్వలేకపోతున్నాయి రావడం వెళ్ళడం ఎందుకు ఇంత సిచ్యువేషన్ కారణాన్ని ఏమనుకుంటున్నారు మీరు పర్టికులర్గా ప్రధానమైనటువంటి రాజకీయ కుటుంబాలు అవి అంటే ఇక్కడ మీరు అడిగినటువంటి దీంట్లో నల్లపరెడ్లకి మృతిసేలా పేరు ఎందుకంటే వాళ్ళు సుదీర్ఘకాలం ఇక్కడే ఉన్నారు రెండు వేల తొమ్మిది తర్వాతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి ఇది ఎప్పుడో గతంలో పెద్ద ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు రాష్ట్రం అంతా ఒక ఎన్టీఆర్ గారితో విభేదించడం చాలామంది విభేదించారు అప్పుడు జానారెడ్డి గారు వసంత నాగేశ్వరరావు గారు కేఈ గారు నలుగురు అయ్యుక ఆనాటి పరిస్థితులు అదాలు గారు మొన్న జరిగినటువంటి దీంట్లో అయితే పార్టీలు అయితే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏది లేదు పార్టీలో గౌరవంగానే ఉన్నారు ఆయన చివరి వరకు కూడా ఎంపీగా ఓడిపోయిన రూరల్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగానే వ్యవహరించారు ఆయన ఆయన ఏం చెప్తే అదే జరిగింది అక్కడేమి ఎక్కడ గౌరవంగానే ఇటువంటి ఇది రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి లేకపోతే ఆనం కుటుంబం అనేటువంటి ఇది ఎన్నికల పరంగా వాళ్ళకి సీట్లు వ్యవహారం ఆ పరిస్థితులు కూడా రాకముందే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు ఎందుకు తెలుగుదేశం పార్టీని వీడేటువంటి క్రమంలో ఎక్కడ కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వాళ్ళందరూ వస్తే బలం చేకూరదు అనేటువంటి ఆలోచనతోనే అధిష్టానం కానీ జిల్లాలందరం ఇది చేసాం మహానాడులో ఆనం కుమార్తె కైవల్యారెడ్డి లోకేష్ని కలిశారు ఏంటి ఈ రాజకీయ కొత్త మార్పులకి ఏమైనా సూచన అది ఏంటి ఎందుకు వచ్చి ఆమె కలిసింది ఆమె టికెట్ ఏదో అడుగుతున్నారు అనేది ఒక ప్రచారం అయితే ముమ్మరంగా ఉంది నగరంలో కానీ జిల్లాలో కానీ దాని అనకా కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆలోచన అంటే కైవల్య రెడ్డి గారు ఎవరు ఓకే మన జిల్లాకు సంబంధించి రామ్నారాయణ రెడ్డి గారి కుమార్తె కడప జిల్లా బద్వేల్ వీరారెడ్డి గారు మనముడు కోడ రితీష్ రెడ్డి సతీమణి మా నాయకుడితోటే కలిసి సతీమణి వచ్చింది మీకు కలిసింది ఇక్కడ చిన్న విషయం అక్కడ రెండు వేల నాలుగు వరకు ఓసీ కునింది ఆమె బై ఎలక్షన్లో విజయం గెలిచారు ఈరోజు తొమ్మిది నుంచి రిజర్వేషన్ రిజర్వ్ అయింది రెండు వేల నాలుగు ఎలక్షన్ వరకు అయితే అది ఓసీ విజయమ్మ కూడా ఆయన వీరారెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయమ్మ గారు పోటీ చేశారు ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళ కుమారుడు రితీష్ రెడ్డికి అమ్మాయిని ఇచ్చారు కవిల రెడ్డి గారిని ఇచ్చారు అయితే ఇక్కడ రాజకీయ పరంగా చూసామంటే ఇక్కడ ఆనం కుమార్తె ఆనం రామారెడ్డి గారి కుమార్తె ఒక ప్రచారం జరుగుతూ ఉంది అందుకే ఏంటంటే ఉప ఎన్నికల్లో కూడా ఆయనకు బాధ్యతలు ఇవ్వకపోవడము రకరకాల ఈక్వేషన్లు ఒక కన్ఫ్యూజన్ అనేది జిల్లా ప్రజల్లో ఉంది ఏమో ఆనం వాళ్ళు వస్తున్నారేమో వాళ్ళు టికెట్ అడుగుతున్నారేమో దానికోసం అడగడం నేను అంటే వాళ్ళకు ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉండాలని రితీష్ రెడ్డి గారి కుటుంబం కోరుకుంటుంది ఇక రితీష్ రెడ్డి ఆనం కుటుంబం అంటే మన జిల్లా రితీష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన కూడా ఉంది కడప జిల్లాలో ఆయన రాజకీయంగా కడప జిల్లాలో క్రియాశీలకంగా ఉండాలని పార్టీ కోరుకుంటుంది సరే ఇదైతే కలిశారు వాళ్ళు అసలు కోరారా లేకపోతే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రామ్నారాయణ రెడ్డి గారి కుమార్తెగా రితీష్ రెడ్డి గారి సతీమణి సతీమణిగా ఆమె ఏం కోరారు అనేటువంటిది మీడియాలో జరుగుతున్నటువంటిదే కానీ పార్టీ పరంగా జిల్లా నాయకులతో కానీ లేక ఇతర పెద్దలతో కానీ పార్టీ వైపు నుంచి అయితే ఎటువంటి సమాచారం లేదు కదా ఆయన రామ్ నారాయణ రెడ్డి గారి కుమార్తె కాబట్టి అది అంతా కూడా కొద్దిగా హడావుడి జరిగిందని అనుకుంటా అంటే రామనారెడ్డి గారు టీడీపీలోకి వస్తారని ప్రచారం అప అవాస్తవం అంటారా మాకైతే ఎటువంటి సమాచారం లేదు ఇటీవల అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరాలని మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి ఆ రాత్రి వర్షం పడడం తర్వాత పోగ్రాం వాయిదా పాడడం మళ్ళీ ఆయన పార్టీ నుంచి దూరం అవ్వడం మీకు ఎలా అనిపిస్తూ ఉంది ఈరోజు ఆయన జిల్లా రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు వైసీపీలో మరి ఆ రోజు టీడీపీలో చేరుంటే ఆయన పరిస్థితి ఏంటి వారు చేరుంటే ఖచ్చితంగా బాగుండేది అది పార్టీ పరంగా ఆయన చేర్చుకోవాలనేటువంటి నిర్ణయం ఎందుకంటే ఆ రోజే మా కంపెనీల నుంచి కూడా ఒక ఫ్యాక్టరీ ఇనాగరేషను తర్వాత ప్రభాకర్ రెడ్డి గారి స్కూల్ ఇనాగరేషను పార్టీలో చేరే కార్యక్రమం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరం కూడా ఆయన రావాలనే ఆశించాం వారు కూడా పార్టీలోకి వచ్చి ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు ఆయన పార్టీలో చేరుంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మంచి బలమైనటువంటి నాయకుడే అయి ఉంటాడు ఎందుకు ఆగిందంటారు దానికి ఏమైనా ఉందా మీ సమాచారం అంటే ఆ రోజు ఆగడం అయితే మాత్రం అది వాతావరణ పరిస్థితులకి ఇబ్బంది ఎందుకంటే ఒక్క ప్రభాకర్ రెడ్డి గారి కార్యక్రమం కాదు కదా బీదా మస్తాన్ రావు గారి ఫీడ్ ప్లాంట్ కూడా ఆ రోజు ఇనాగ్రేషన్ ఉంది రెండు కూడా రద్దు చేసుకోవడం జరిగింది మీకు రాజకీయాలు తీసుకుంటే గురువు సోమిడి చంద్రమోహన్ రెడ్డి అని అంటుంటారు మీరు కూడా చెప్తుంటారు చాలా సందర్భాల్లో అయితే మీ గురు శిష్యుల బంధం ఎలా ఉంది ఇప్పుడు కూడా బాగున్నారా ఏమి బాగున్నారని బాగాలేదని నేను అనడం లేదు మీ నడక మీ గురు శిష్యుల బంధం కొనసాగుతుంది అలాగనే ఉందా ఎలా ఉన్నారు ఏంటి బాగా లేదు దాంట్లో ఏమి మీరు 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 ఒక్కటి నేను ఎవరితో విభేదించే ప్రసక్తే లేదు పార్టీలో ఎందుకంటే అభిప్రాయం భేదాలు ఉండొచ్చు అభిప్రాయం అంటే ఒక్కొక్క వారి అభిప్రాయం ఒక విధంగా ఉండొచ్చు నా అభిప్రాయం ఒక విధంగా ఉండొచ్చు దాన్ని ఏదైనా డిబేట్ జరగచ్చేమో అటువంటి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇప్పుడే జరిగిందా డిబేట్ ఉంటేనే ఎవరితో ఇప్పుడు ఎవరు పార్టీలో ఉన్నటువంటి నాయకత్వంతో అవసరమైనప్పుడు తప్పకుండా చర్చిస్తాం ఇది మంచి చెడ్ల గురించి మాట్లాడాల్సిందే తప్పదు కదా ఈరోజు రాజ్యసభ సభ్యులకు ఎన్నికైనటువంటి బేదామస్థానంతో మీకున్న అనుబంధం ఏంటి మంది అనుకునేది ఏంటంటే మీరు ఇద్దరు సొంత అనదములు అనుకుంటారు ఏంటి మీ ఇద్దరి మధ్య అనుబంధం ఏంటి అంటే ముప్పై సంవత్సరాలు కలిసి అదే కుటుంబ పరంగా వ్యాపారాల్లో కానీ రాజకీయంగా కానీ ఇద్దరం కలిసే చాలామంది తెలియదు వాస్తవం మీరు అడిగినటువంటి ఇది చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు అని స్వయంగా లోకేష్ బాబుకే తెలియదు ఆయన ప్రకటన చేసేంతవరకు అట అంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్యన తేడా కనిపించలేదు ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకుంటే రెండు వేల నాలుగులో ఆనాడు ఆదాల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తూ బిఎంఆర్ని కూడా మీరు రండి మనం వెళ్దామని చెప్పని మీ పైన రావు గారి పైన ఒత్తిడి తీవ్ర ఒత్తిడి చేశారు ఆ రోజు బిఎంఆర్ గారు ఏమన్నారంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరను టీడీపీలో కొనసాగుతాను లేదంటే రాజకీయానికి దూరంగా ఉంటాను అన్న వ్యక్తి ఈ రోజు వైసీపీలోకి చేరా కారణం ఏమిటి అంటే ఆ రోజు కూడా ఒక దశలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాడు ఆయన కానీ కుటుంబం అంతా వ్యతిరేకించాం కుటుంబం అంటే రావు గారి తండ్రి కూడా మా పెదనాన్న ఆయన స్థానిక రాజకీయ బాగా కీలకమైన వ్యక్తిగా వచ్చి ఉండేటువంటిది కుటుంబం అంతా కూడా తెలుగుదేశంలోనే ఉండాలని ఒక ఆలోచన చేశాం ఆయనకు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉండేది తెలుగుదేశం పార్టీలో రెండు వేల నాలుగు నుంచి ఆయన క్రియాశీలకంగా వచ్చిన ఆయనకి అక్కడ రెడ్డి గారి ద్వారా వారికి ఒక ఇది సంబంధాలు ఉండేవి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారినప్పుడు అందరికీ కొద్దిగా మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనతో సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఆదాలత ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన కూడా అట్నే మాకు నియోజకవర్గంలో గౌరవంగా రాజకీయాల్లో అయితే ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ మా సోదరులందరూ కూడా ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు రెండు వేల నాలుగు నాలుగులో అసలు ప్రభాకర్ రెడ్డి గారితో పాటు వెళ్ళాలా లేకపోతే తెలుగుదేశం పార్టీలో అంటే ఆయన అల్లూరులో పోటీ చేస్తే ఏం చేయాలా లేక అల్లూరులో పోటీ చేయకుండా ఇది పోతే మన పరిస్థితి ఏంటి పార్టీ ఎందుకు మారాలనేటువంటి గందరగోళం ఉండేది మాకు అంటే ఆ సందర్భాల్లో మస్తాన్ రావు గారు కూడా ఒకవైపున నేను ఒకవైపున ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరి మధ్య నాకెందుకు తలనొప్పి అని చెప్పి నేను రాజకీయాలకే దూరంగా ఉంటానని వెళ్ళిపోయారు ఆయన పరిస్థితులు మారుతూ ఉన్నాయి ఏంటి ఆ పరిస్థితులు ఈరోజు అంటే మారిన పరిస్థితులు ఈరోజు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకే పార్టీ మారాడు ఆయన అంటే ఆ రోజు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకే మా అందరి దీన్ని గౌరవించారు వాస్తవానికి ఆయన రెండు వేల పంతొమ్మిదిలోనే వెళ్ళిపోయి ఉండేవాడు వైఎస్ఆర్సీపీలో చాలామందికి ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీగా పోటీ చేయించాలనేటువంటిది ఒక రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలోనే ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధిష్టానం చాలా ప్రయత్నం చేశారు ఏ విధంగా అయితే మైదర్ రెడ్డి గారు రామనారాయణ రెడ్డి గారు వీళ్ళు ఇది చేశారు రావు గారిని కూడా తీసుకెళ్ళి అక్కడ ఆ పార్టీలో ఎంపీగా పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు మీరు ముప్పై ఏళ్ళ పాటు కలిసి ఉన్నారు కదా రాజకీయాల కానీ వ్యాపారాలలో కానీ ఇప్పుడు ఆయన వైసీపీలో చేరేటప్పుడు మిమ్మల్ని కూడా ఆహ్వానించారా జరిగారు చాలా చర్చలు జరిగినాయి అంతా కూడా ఇద్దరం కలిసి వెళ్దామనే ప్రయత్నం చేశారు ఆయన సరే రాజీవ్ వైపు లేదు అది లే ఇన్ని సంవత్సరాలు మీరు చెప్పినట్టు నేను విన్నాను కదా నా మాట వినండి మొన్న పంతొమ్మిది ఎన్నికల్లో నేను అసలు ఎన్నికలే వద్దనుకున్నాను పార్టీ అవసరం మళ్ళీ పోటీ చేయమన్నారు ప్రభాకర్ రెడ్డి గారు మాగుంట రెడ్డి గారు కొన్ని మార్పులు జరిగిన సందర్భంలో అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా రూరల్ అని అనుకున్నారు పోటీ చేయించాలనే ప్రతిపాదన మస్తాన్ రావు గారి మీద ముందు పెట్టారు బాబు గారు ఆయన చేపు ఇంకా డైరెక్ట్ ఎలక్షన్స్ వద్దనే ఆలోచన ఉండింది ఈసారికి నా మాట వినండి అందరం ఒకే పార్టీలోకి వెళ్దాం అనేటువంటి ఇది చేశారు ఆఫ్టర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఆయన పార్టీ మారేటప్పుడు పోల నేనైతే తెలుగుదేశంలోనే కొనసాగాలనేటువంటిది ఇబ్బందికరమైన పరిస్థితి కుటుంబంలో అందరం ఒకటి ఉన్నాము సరే ఆయన మాట్లాడుతుంటారా మీతో గారు ఏదైనా అవసరం వస్తుంది మాట్లాడు మీ వ్యాపారాలు కొనసాగుతున్నట్టేనా అంటే నేను మేనేజ్మెంట్ నుంచి అయితే తప్పుకున్నాను బిఎంఆర్ సంస్థల సంస్థ నుంచి తప్పుకున్నాను ఇప్పుడు బిజినెస్ ఏం ఏం చేస్తున్నారు లేదు నాకు ఏదో ఏదో ఫస్ట్ చేసే అంటే ఇదైతే నిజం చెప్తారని అడుగుతున్నాను మనల్ని అన్న ఒక చోట తమ్ముడు ఒక చోట అక్కడ ఇక్కడ ఉంటే మన వ్యాపారాలు సాఫీగా జరిగిపోతాయి అనే ఆలోచనతోనే బిఎంఆర్ సోదరులు అన్నని వైసీపీలో పెట్టాడు తమ్ముడు టీడీపీలో ఉన్నారనేది ఒక ప్రచారం అయితే విస్తృతంగా ఉంది ఇప్పుడు కాదు ఆయన పార్టీలో చేరినప్పుడే దీనికి ఏంటి మీ దికున్న సమాధానం అంటే మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి నేను ఆయన పార్టీ మారినప్పుడు కూడా చెప్పా ఆయన పార్టీ మారినప్పుడు కూడా చెప్పా బిఎంఆర్ సంస్థల వ్యాపారాలకి పార్టీలతో ప్రభుత్వాలతో అవసరం లేదు ఇన్ని సంవత్సరాల నా రాజకీయ దీంట్లో ఒక్క ఆఫీసర్కి ఫోన్ చేసి అడిగిన మా కంపెనీకి అవసరాలు ఒక సేల్స్ ట్యాక్స్ వాళ్ళకో లేకపోతే ఇతర వీళ్ళకో అసలు అది ప్రభుత్వంతో ముడిపడి ఉండే వ్యాపారం కాదు ఒక రాష్ట్రంలో ఉండే వ్యాపారం కాదు సరే నేను కొన్నిటిల్లో భాగస్వామిగా ఉన్నా ఇతర అనేక రాష్ట్రాల్లో బిఎంఆర్స్కి కంపెనీకి సంస్థలు అనేక వ్యాపారాలు ఉన్నాయి ఉన్నాయి ఒక రాజకీయ పార్టీతో నడిచే వ్యాపారం కాదు తమిళనాడులో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి ఒరిస్సాలో ఉన్నాయి బెంగాల్లో ఉన్నాయి ఎక్కడెక్కడో వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి అదైతే వాస్తవం కాదు బిఎంఆర్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు కుటుంబ సభ్యుడిగానే అడిగారు పార్టీలు వేరైనా కూడా సరే దాంట్లో దాపరిక్యం ఉంది ఆయన చిరకాల కోరిక తెలుగుదేశం పార్టీలో ప్రత్యక్ష ఎన్నికల కంటే ఆయన రాజ్యసభ సభ్యత్వం ఆశించారు చాలామంది చెప్తుండొచ్చు మస్తాన్ రావు గారికి పార్టీ ఆలోచన ఏం చేసేది ఒక బలమైనటువంటి నాయకుడిని ప్రత్యక్ష ఎన్నికల్లో నిలపాలని పార్టీ కోరుకుంటుంది మస్తాన్ రావు గారికి ఇవ్వకూడదు అనేటువంటిది కాదు తెలుగుదేశం పార్టీ ఆలోచన మస్తాన్ రావు గారు లాంటి బలమైన నాయకుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండాలనేటువంటిది పార్టీ ఆలోచన ఇది ఉంటుంది రేపు జరిగే ఎన్నికల్లో మీ బ్రదర్తో అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు బలమైన నాయకుడు అనే ఆయన తీదుర్కోవాలి కదా తప్పదు అలా ఎలా జరుగుతుంది అంటారు అది తప్పదు కదా కుటుంబం కదా కుటుంబం రాజకీయ పార్టీ ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికల్లో చేసాం కదా ఆయన పార్టీ మారాకే పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి మీరు గెలిచారా పంచాయ గెలిచామా ఓడామా అనేటువంటిది డైరెక్ట్గా అన్ని పంచాయతీల్లో కూడా పోటీ పెట్టాం అన్నీ ఇది జరిగినాయి రాబోయే ఎన్నికలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు కావాల నుంచేనా దాని మీద అయితే ఏ నిర్ణయం లేదు వాస్తవానికి కుటుంబంలో ఒకరే రాజకీయంగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకరు ఉండాలో పార్టీ రాజకీయాలని గతంలో నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఆయన పార్టీ మారినటువంటి పరిస్థితులు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలనేటువంటిది నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం పార్టీ నిర్ణయం ఎలా ఉంటే అలా ముందుకు అంటే కావల్లో ల్యాబ్సెస్ ఉన్నాయి కదా దానికనేసి మీకు బాగా పట్టుంది సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడి నుంచి రవిచంద్ర గారిని పోటీ చేయిస్తారనేది ఒక ప్రచారం అయితే ఉంది ముందు దాంట్లో ప్రచారం అవుతుంది ఒకటి నేను పోటీ చేసానా లేదా లేక ఇంకెవరైనా పోటీ చేశారా నేను చేస్తే ఎలా పనిచేస్తానో ఎవరు పోటీ చేసినా నా బాధ్యత అక్కడ పనిచేసి ఆ విజయాన్ని కృషి చేయడం తప్పకుండా అదేవిధంగా ఉంటుంది దాంట్లో ఏం మార్పు ఉండదు రావు గారు వైకాపాలో ఉన్నాడు ఈడ ఏ విధంగా ఉంటుంది కుటుంబం అని మీరు అన్నప్పుడు కుటుంబం కుటుంబమే రాజకీయ ఈ కుటుంబ నేపథ్యం అడిగితే అంటే ఒకటి ఇక్కడ మా ఫాదర్ ఏమి అంటే మా పెద్దనాళ్ళు వాళ్ళు రాజకీయంగా పెద్దవాళ్ళిద్దరూ రమణయ్య గారు ధర్మయ్య గారు వాళ్ళు రాజకీయాల్లో మొదటి నుంచి గ్రామ స్థాయిలో అక్కడ స్థానికంగా మండల స్థాయిలో అల్లూరులో వ్యవహరించిన మా ఫాదర్ పూర్తిగా ఎక్కడ ఇద్దరు ఏం చేస్తున్నారు బాబు ఇంజనీరింగ్ అయిపోయింది యూఎస్ లోనే ఇంజనీరింగ్ చేశారు అక్కడ ఎంఎస్ చేస్తున్నారు ఇప్పుడు రాజకీయాల వైపు వచ్చే అవకాశం లేదు లేదు వాళ్ళు ఇప్పుడు ఏదో చదువుకుంటున్నాను నేను యాక్టివ్గా ఉన్నాను కదా ఇంకా అప్పుడే మా బాబుతో పని రాజకీయ వారసుడు అవుతాడా అని అడిగేది అవన్నీ టూ అర్లీ ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు పాప మెడిసిన్ చేస్తుంది ఎక్కడ సార్ తిరుపతిలో తిరుపతి హౌస్ అయిపోయిందా హౌస్ ఫైనల్ ఇయర్ అయిపోయింది హౌస్ అర్జున్ చేస్తుంది అదే మీది ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన పెళ్ళి పూర్తిగా పెద్దలు కుదిర్చినటువంటి మేడం వివాహమే మేడం హౌస్ వైఫే ఇక్కడ మన ఎక్స్ఎమ్ఎల్ఏ చెంచురామయ్య గారు మన చంచల్ బాబు గారి బంధువుల కుటుంబం ఓకే ఇదంతా ఎమ్ఏఎల్ఎల్ హౌస్ వైఫ్ ఓ బాగా తర్వాత ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటారు కదా కుటుంబానికి ఎంతసేపు కేటాయిస్తారు తక్కువే అదైతే మేడం కంప్లైంట్లు ఉంటాయి ఎప్పుడు మీ రాజకీయ భవిష్యత్తు భవితవ్యం ఏంటి ఏమి చెప్తారు చంద్రబాబు చేతిలో ఉందంటారా అంటే ఒక్కటైతే చెప్పగలను అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామనేటువంటి ఆలోచన అయితే నాకు అధికారంలో ఉంటే ఒక విధంగా ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయను నేను అధికారంలో ఉంటే ఒక విధమైనటువంటి పని చేయాల్సి వస్తుంటుంది ప్రతిపక్షంలో ఉంటే ఒక విధమైనటువంటి పని అంతే తెలుగుదేశం పార్టీ విధానమే అది అధికారమైనా ప్రతిపక్షం అయినా ప్రజల్లో కరెక్ట్ అధికారం అంటే కొంచెం హోదా ఉంటుంది అదే చెప్పేది ప్రతిపక్షంలో ఇప్పుడు హోదా ఇక్కడ అదే చెప్పాను పనితీరు మారద్ది అది పనిలో ఏమీ మార్పు ఉండదు కాకపోతే చేసే పనుల్లో తేడా ఉంటుంది అంతే చివరిగా ఒక్క మాట అడతాను సార్ మీ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏమి నేర్చుకున్నారంటే ఏం చెప్తారు ముప్పై సంవత్సరాల్లో ఏదైతే ఆశించి రాజకీయాల్లోకి వచ్చామో మన వర్గాలకి సేవ చేయాల ఎంతో కొంత ఏ రాజకీయ పార్టీతో ఉన్నామో అనుబంధంగా అవకాశం వచ్చినప్పుడు ఆ వర్గాలకు సేవ చేసేటువంటి దాంట్లో మాత్రం నేను ఎంతో కొంత సంతృప్తిని అయితే సాధించా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు